అందిస్తారు గోపి చెప్పండి. ఇప్పటికే అంత్యక్రియలకి మరి సాయంత్రం జరగనున్న నేపథ్యంలో అభిమానుల సందర్శనార్థం ఉంచినటువంటి తారక్ పార్థివ దేహాన్ని సందర్శించుకోవడానికి భారీగా అభిమానులు తరలిస్తున్నారు, మనకి ఆ విజువల్స్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక వివరాలు ఏంటి? చనిపోయారు. అప్పటి నుంచి కూడా తెలుగు ఇండస్ట్రీ నందమూరి తీవ్ర విషాదం ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మాత్రం దిలీప్ చాంబోలు ఆయన మృతికి ఆయనించారు. అభిమాన సంబంధాలు కోసం ఉంచారు. ప్రస్తుతం అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు, సినీ రాజకీయాలు కూడా ఇక్కడ ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలుపడం కూడా జరుగుతుంది. ఏదైతే అభిమాన సందర్శన అనంతరం ఇక్కడ నుంచి రథయాత్ర ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంతిమయాత్ర. అయితే మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేస్తున్నందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్టు కొద్దిసేపటి క్రితమే విజయసాయిరెడ్డి చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికే ఏదైతే 23 రోజుల నుంచి వెంటిలేటర్ మీద ఉండి ఆయన ఎప్పుడైతే ప్రాణాలు కోల్పోయిందో అతని నుంచి శంకరపల్లి మొక్కల్లో ఆయన పార్థివ దేహాన్ని అక్కడ ఉంచారు. అక్కడ అభిమానులు ఇక్కడికి వచ్చారు. ఆయనకు క్యూ లైన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఒకరి తర్వాత ఒకరు పంపించడం దీంతో పాటు ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, కళ్యాణ్ అభిమానులు, అందరి అభిమానులు ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ తరలి ఉంచారు. పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు చేయడం కొద్దిసేపటి తలసాని శ్రీనివాస యాదవ్ ఆయన నివాళులు జరిగింది. ఒక్కొక్కరుగా ఆయనకి ప్రగాఢ సానుభూతి కూడా జరుగుతున్నారు. లక్షణ గోపి ఇండస్ట్రీలో తారక రత్నతో దగ్గర అనుబంధం ఉన్నటువంటి సన్నిహితులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఏదైతే నందమూరి ఫ్యామిలీకి ఇండస్ట్రీలో వాళ్ళకి ఉపసంహరణ ఇలా విషాదం పెట్టడం అనేది ఇండస్ట్రీ గారు మనం ఎందుకంటే ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నాలల క్రితమే నందమూరి కార్యకర్తలు వాళ్ళ మేనంతా కూడా చనిపోవడం, ఆ తర్వాత ఈయన చనిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పొచ్చు. ఇప్పుడు తారక రత్న ఎప్పుడైతే అమరావతి జీవితంతో నంది అవార్డు గెలుచుకున్నాడో అప్పటి నుంచి కూడా ఆయన జీవితం అనేది ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పుకొని దాంతోపాటు పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు దానికి సంబంధించి కొన్ని వెహికల్స్ కూడా ఆయన రెడీ చేసుకొని రానున్న ముందు ముందు టీడీపీ నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఆ లోకేష్ పాదయాత్ర పాల్గొనడం కూడా జరిగింది. ఇప్పటికే తారక రత్న ఎన్నో సినిమాలు చేసినప్పుడు కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని ముందు స్థాయిలో ఉండటం కూడా జరుగుతుంది. ఎన్టీఆర్ తర్వాత కళ్యాణ కళ్యాణ్ తర్వాత తారక రత్న కూడా ముందుకడం జరిగింది. ఎప్పుడైతే ఆయన పైకి ఎదుగుతున్న స్థానంలో ఒకేసారి గుండెపడుకు రావడం అనేది ఇటు సినిమా ఇండస్ట్రీ ఇటు నందమూరి ఫ్యామిలీ తీవ్ర విషాదం దిగించిందని కూడా చెప్పొచ్చు. ఇంకా రాజకీయ ప్రముఖులు అటు ఏపీ నుంచి కానీ ఇటు తెలంగాణ నుంచి కానీ ఇంకా ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? నిన్న శంకరపల్లిలో మోకీలో ఉంచినప్పుడే ఇటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఇటు వైసీపీ వాళ్ళు కూడా కావచ్చు, ఇటు సినీ ప్రముఖులు కూడా అక్కడే గణని వాళ్ళు అనిపించారు. ఈ రోజు మాత్రం ప్రస్తుతం తెలంగాణ సినిమా ఆటోగ్రాఫీ తలసాని శ్రీనివాస్ మాత్రం ఆయనకి ఇవ్వాలనుకుంటారు కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం అభిమానులకు మాత్రం ఎంట్రీ ఇవ్వడం కూడా జరిగింది. కొద్దిసేపటి కూడా అభిమానులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి. ఒక్కొక్కరు క్యూ లైన్ లో పంపిస్తారు. ఇక్కడికి ఎన్టీఆర్ అభిమానులు, తెలంగాణ అభిమానులు, నందమూరి అభిమానులు మొత్తం విదేశ వేరువేరు జిల్లాల నుంచి కూడా ఇక్కడ వచ్చి లాస్ట్ ఆయన అభిమాన చివరి కోసం వేట్ చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం మన ఫిలిం ఛాంబర్ ఆయన భౌతికాయం ఇచ్చారు. ఈ ఫిలిం ఛాంబర్ బాధ్యతలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి చేశారు. మరికొద్ది సేపట్లో అంటే పూర్వ తర్వాత ఆయన భౌతికాయం అంతిమయాత్ర ఇక్కడి నుంచి మహాప్రస్థానానికి బయలుదేరుతుందని చెప్పొచ్చు. ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక్కడ అభిమానులు కూడా చాలా జిల్లాల నుంచి రావడం కూడా జరిగింది. ఎక్కడైతే మనతో ఒక అభిమాని కూడా ఇక్కడ రావడం జరిగింది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్టీఆర్ జిల్లా చక్కెరపేట అండి. మాకు సినీ పరిశ్రమకి టీడీపీ పార్టీకి కూడా తీరని లోటు అండి. మాకు ఎందుకనగా అంటే చిన్న వయసు అండి, 40 సంవత్సరాల వయసు. ఈ ప్రజాసేవ